అసలు ఆస్కర్ అంటే ఆశలు లేని మన దేశం ఇక గత కొంతకాలం నుంచి మొత్తం ఆస్కర్ అవార్డుల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. భారతీయ ప్రేక్షకులు ఎన్నో ఏళ్ల కలని త్రిబులార్ నిజం చేసి ప్రపంచ వేదికపై భారతీయ సినిమా కీర్తి పథకాన్ని ఎగరేస్తుందని అంతా కోరుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా ఆస్కర్ రేసులో చాలా అత్యధిక విభాగాల్లో ఈ సినిమా ఎంట్రీని సాధించడమే కాకుండా ఊహించని విధంగా అవార్డులను దక్కించుకుని పెద్ద సంచలనం సృష్టించిందని చాలా శాతం మంది కూడా గత కొంతకాలం నుంచి అంచనా వేస్తూ వచ్చారు. అయితే 24వ తేదీన ఆ అంచనాలన్నీ కూడా దెబ్బకు తలకిందులయ్యాయి. ఊహించని విధంగా త్రిబులార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కేవలం నాటు నాటు పాట పరంగా మాత్రమే నామినేషన్స్ని దక్కించుకోవడం ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో త్రిబులార్ మిగతా సినిమాలతో పోటీ పడుతుందని అందరూ ఎంతోగానే ఆశపడ్డారు. కానీ ఆ ఆశ ఇప్పుడు నిరాశగా మారింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇప్పటికే నాటు నాటు సాంగ్కి దక్కడంతో ఆస్కార్లో ఇదే సాంగ్ ద్వారా త్రిబులార్ మూవీకి ఆస్కార్ దక్కే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ మిగతా విభాగాల్లో త్రిబులార్ సినిమా పోటీ పడలేకపోవడానికి మన దేశం నుంచి ఒక క్షమించరాని తప్పు జరిగినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ చర్చ నడుస్తుంది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్కు మన దేశం తరఫున త్రిబులార్ సినిమాని పంపించకపోవడమే ఈ పెద్ద తప్పిదానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా త్రిబులార్ని ఆస్కార్కు నామినేట్ చేసి ఉంటే పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండి సంబరాలు చేసుకునేవారమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన ప్రేక్షకులు, సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్న త్రిబులార్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో అద్భుతాలు సృష్టిస్తుందనే కనీసం 3 విభాగాల్లో అయినా ఈ మూవీ అవార్డులు సొంతం చేసుకుని భారతీయ ఆశలని నిజం చేసేదని చాలామంది సినీ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కానీ ఈ విషయంలో తప్పంతా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులదే అని మండిపడుతున్నారు. వారి కారణంగానే త్రిబులార్ సినిమా పలు విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిందని ఓ రేంజ్లో మండిపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.